ఇండస్ట్రీలో గౌతమ్ రాజ్ గారు అంటే తెలియని పర్సన్ ఉండరు. సీనియర్ కమెడియన్గా ఎన్నో మూవీస్ చేసి మనల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన కుమారుడు కృష్ణారావు సూపర్ మార్కెట్ మూవీతో తెలుగు ప్రజలందరికీ కూడా మరోసారి కనబడబోతున్నారు. అయితే ఆయనతో మాట్లాడి ఆయన అనుభవాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రత్యేకించి అంటే ఒక ఫాదరు ఆయన కొడుకు ఇప్పుడు మూవీకి చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో ప్రొడ్యూసర్గా మీరు చేయబోతున్నారు, దాని వెనుక ఏంటి అర్థం? చేసి మహాప్రభు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు కదా, మరి మీ అంటే దీని గురించి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎందుకు మీరు ప్రొడ్యూసర్గా మారారు అనుకోవచ్చు? తెలిసేవాడు ప్రొడ్యూసర్ కాలేడు, కానీ నాకు ఆ పరిస్థితులు అలా కల్పించాయి. ఎలా అంటే మా ఫ్రెండ్స్ అందరు కలిసి, మీ అబ్బాయి మంచి డ్యాన్సరు, జిమ్నాస్టిక్స్ అన్నీ ఉన్నాయి, బాగా చేస్తున్నాడు, మనం సినిమా చేద్దాం అని చెప్పి, మీరు ఓన్లీ ప్రొడక్షన్ చూసుకోండి, సినిమా చేద్దాం అనేసి ముందుకు వచ్చారు మా యుఎస్లో ఉండే మా ఫ్రెండ్స్ వాళ్ళంతా. సరే అని వాళ్ళ కోసం శ్రీనాథ్ అని అతను కొత్త కురవాడు కథ చెప్పాడు, చాలా బాగుంది. ఎందుకంటే నాకు అంటే నేను ప్రొడ్యూసర్ కాకపోయినా ముందు నుంచి నాకేంటంటే 10 మంది మంచి వర్త్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పైకి రావాలని ఆళ్ళకి పరిచయం చేసి ఇది చేయటం నాకు అలవాటు. ఈ కురవాడు కథ చెప్తే బాగుందనేసి భరణి గారికి చెప్పాను. భరణి గారు అదే చాలా బాగా చెప్పాడు, సినిమా మాత్రం అలా తీస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది, నీ హస్తభాష మంచిది, ఇతను కూడా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడా అని అంటే సరే మొదలుపెట్టాం. మొదలుపెట్టి లోపల మా ఫ్రెండ్ ఫ్లారిడాలో ఉంటాడు, మేము ఒక 23 డేస్ షూటింగ్ అయిన తర్వాత 23 డేస్ షూటింగ్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఆడు 1 crore పార్ట్నర్, ఫ్లారిడాలో సైక్లోన్ వచ్చింది, ఐటీ కంపెనీ LOSS లాస్ వచ్చింది, నేను ఐఎమ్ అనేబుల్ టు ఇది అన్నాడు. ఇంకా అక్కడ గుండెల్లో రాయి ఉంది ఎలాగా అనేసి చాలా కష్టపడి, ఇంకెలాగ సినిమా పూర్తి చేయాలి, అందులో మధ్యలో ఇది చేయలేం కదా మా అబ్బాయి, ఇది నా దగ్గరేమో ఎప్పుడు నా దగ్గర కనీసం ఉన్న 10 రూపాయలు ఉంటే అందులో 5 రూపాయలు దానం చేసే మనసత్వం నా దగ్గర ఏం లేదు, ఎలాగా అనుకుని మా మిస్సెస్ నేను కూర్చుని అలా కదలే అబ్బాయి గురించే కదా అనేసి, నాకు ఆస్తులు ఏం లేవు, మా ఇల్లు బ్యాంకులో పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి, అలాగే మా ఫ్రెండ్స్ కొంతమంది ఆలు ఒక 20 లక్షలు పెట్టి 100,000 సినిమాని అప్పులతోటి మానసిక క్షోభతోటి, సినిమా బాగుంటుంది, మా అబ్బాయి బాగా చేశాడు, కథ బాగుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే గట్టి నమ్మకంతో దేవుడి మీద భారం వేసి సినిమాని పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత సినిమా తీయటం ఒక ఎత్తు అయితే సినిమా రిలీజ్ చేయటం చాలా 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 కష్టం. ఆ కష్టం ఏంటంటే చిన్నప్పుడు తాగిన తల్లిపాలు బయటకు వస్తాయి ఆ బాధకి. నేను ఇప్పుడు అంటే సరదాగా ఇంట్లో కావాల్సింది వండించుకుని తింటాం, హ్యాపీగా ఉంటాం, ఫ్రెండ్స్తో సర్దా ఉంటాం, ఎదుటివాడికి సాయం చేయటం, ఆకలైన వాడికి అన్నం పెట్టడం నా బ్లడ్లో నుంచి వచ్చింది. కానీ చాలా కష్టాలు పడి సినిమా తీసిన అంటే నేను ఏదో కష్టాలు పడ్డానేసి మీరు నా జాలి చూపించమని కాదు, సినిమా తీయటం ఈ రోజుల్లో ఈజీ కానీ సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. అయినా సరే భగవంతుడు నాకు, మా చిన్న సినిమాలు అంటే ఎవరు కొనరు, ఎవరు కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా చేయరు, కానీ నేను తెగించేది ఆ భగవంతుడు నేను చేసిన మంచమని భగవంతుడు. దీనివల్ల నా సినిమా 18 రిలీజ్ చేస్తాను, అందరూ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా నా సినిమాని అంటే డబ్బులు ఇవ్వలేదు కానీ అందరూ ముందుకు వచ్చారు నా సినిమా రిలీజ్ చేయడానికి, నేను చాలా ఆనందంగా ఆ రోజు ఎన్నో సినిమాలు ఉన్నా కూడా నా సినిమాకి రిలీజ్ చేస్తానని డిస్ట్రిబ్యూటర్లు రావటం, వాళ్ళందరికీ కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మా సినిమా ఖచ్చితంగా హిట్, ఎందుకనంటే ఆ పాయింట్ అటువంటిది. ఎన్ని సినిమాలు సస్పెన్స్ సినిమాలు మీరు చూసినా ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఇది ఫలానాదని ఎక్స్పెక్ట్ చేయలేరు, హైలీ ఇంపాసిబుల్. అందుకని ఆ నమ్మకంతో కష్టపడి చేసాం. సో ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే మా అబ్బాయి మంచి హీరోగా సెటిల్ అవుతాడని నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే అతను అంత కష్టపడ్డాడు జిమ్నాస్టిక్స్ ప్లస్ ఈ బాక్సింగ్ గురించి చాలా ఒక 10 మంత్స్ నేర్చుకున్నాడు. రెండోది ఏంటంటే డైటింగ్ ఇవన్నీ చేయాలి కదా, చాలా కష్టపడి. అలాగే షూటింగ్ అప్పుడు నేను మినిమం కూడా ప్రొవైడ్ చేయలేకపోయాను, కానీ అయినా సరే కష్టపడ్డాడు. ఆ కష్టపడింది ఈవెన్ సెన్సార్ ఆఫీస్ చూసి చాలా కష్టపడ్డావు బాబు పైకి వస్తావని సెన్సార్ ఆఫీసరే అన్నాడు. అందరూ సినిమా ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ కూడా అబ్బాయి హీరోగా నిలబడతాడు ఇది అయితే
నిలబడిపోయి ఇదేం కాదు. నేను ఇప్పుడు నేనేంటంటే మా అబ్బాయికి మనస్తత్వం కూడా అంతే, 10 మందికి సాయం చేసే మనస్తత్వం. నేనేమంటే నేను ఈ సినిమా ద్వారాగా హిట్ అయ్యి సినిమా నా మహిళలోనే నిలబడితే ఇంకో 10 మందికి సాయం చేయగలిగే అవకాశాన్ని కలిగించుకొని భగవంతుని కోరుకుంటాను. అంటే గౌతమ్ రాజ్ గారు అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరికీ తెలుసు, మరి ప్రత్యేకించి ఈ డైరెక్టర్ని అంటే శ్రీనాథ్ గారిని ఎంకరేజ్ చేయడం వెనుక అర్థం ఏంటి? అంటే ఏ అంటే ఎంతవరకు నమ్మి మీరు ఎంకరేజ్ చేశారు? అంటే నాకు చెప్పాను కదా చిన్నప్పటి నుంచి అంటే అలవాటు, ఎందుకంటే నేను కష్టపడినప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు కాబట్టి ఆ కష్టపడే వాళ్ళు చూస్తే ఏదో రకంగా మనం ఏ అంటే ఏ రకంగా హెల్ప్ చేయగలో అలా చేయాలనిపిస్తుంది నాకు. ఇతను అలా చేసింది చెప్పిన తర్వాత అతను వర్త ఉంది, వర్త చేసాము. మరి అతను ఆ వర్తను బట్టే కదా మా సినిమా సూపర్ బాగా తీసాడు. ఎడిటర్ మాట్లాడిన దగ్గర నుంచి మొత్తం అందరూ మేమందరం ఫుల్ సాటిస్ఫైడ్. సినిమా మాత్రం సూపర్. అంటే ఇది మాత్రం అక్కడ గుర్తించాలి మీరు, ప్రతి వాళ్ళు మా సినిమా టాప్. అంటే కోతి పిల్ల కోతికి ముద్దు, అలాగే కాకి పిల్ల కాకికి ముద్దు లా కాదు, అలా నేను చెప్పట్లేదు. సినిమా సూపర్, టేకింగ్ కానీ కొత్తోడు టేకింగ్ అదర్స్. అతను ఏంటంటే తెలుసా, షూటింగ్ చేసేటప్పుడు సీనియర్ మోస్ట్ టెక్నీషియన్స్ ఉండి అలా కాదు ఎలాగన్నా సరే వినిపించడం అతనికి తాటలో ఏది చేయాలనుకుంటే అలాగే తీసాడు. సో అలాగే నేను చెప్పాను పెద్ద డైరెక్టర్ అవుతాను. అలాగే ఇప్పుడు సుకుమార్ గారు వాళ్ళ కంపెనీ పిలిచి నీ సినిమా ఇచ్చింది. అందుకని ఏంటంటే తెలిసిపోతుంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పి మనకు తెలిసిపోతుంది. నీ భర్త ఏంటి అన్నం అంతా పట్టుకుని చూడక్కర్లేదు, ఒక మెతికి పట్టుకుని చూస్తే చాలు. నాకు అలాగ అనిపించింది. అంటే నేను ఏమైనా ఫీల్ అవుతానంటే ఎవరికైనా సాయం చేస్తే భగవంతుడు మన ద్వారాగా వాళ్ళకి సాయం చేశాడు, అంతేగాని వాళ్ళని తిరిగి మళ్ళీ మనం సాయం చేయమని అడిగడానికి చేయట్లేదు మనం. అది నా సిద్ధాంతం. అది మనం ఎవరికో అన్నం పెట్టామంటే అదే దేవుడు మన ద్వారాగా ఆకలి తీర్చాడు, ఆ తృప్తి చాలు మనకి. థ్యాంక్ యూ సార్ మీ అనుభవాలు పంచుకున్నందుకు. మొత్తం మీద 18 కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమా రాబోతుంది. అందరూ కూడా అంటే ఆడియన్స్ పల్స్ని తెలుసుకుని డైరెక్టర్ ఈ మూవీని చాలా బాగా చిత్రీకరించారంటూ కూడా గౌతమ్ రాజ్ గారు చెప్పుకొస్తున్నారు. సో అందరూ బాగా చూసి సినిమాని ఎంకరేజ్ చేయాలని వారు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.